14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు తనకు 3 సార్లు రాజ్యసభ ఇస్తానని చెప్పి మోసం చేశాడని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు అన్నారు. ఆయన కావలిలో జరిగిన సామాజిక సాధికారత సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలిలో అందరూ తెలిసిన వారేనని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం చేసేది ఒక జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన పేరు చెప్పముందుగా కలకలాడుతుంది. ఎవరు ఆయన? విజయసాయి రెడ్డి గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి. అదేవిధంగా మన 5 జిల్లాలకి, మన 5 జిల్లాలు అంటే ప్రకాశం, బాపట్ల, పల్నాడు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకి ఈ 35 నియోజకవర్గాన్ని మన జగనానికి గెలిపించి కానుకగా ఇస్తానని చెప్పి మనకంతా నమ్మకం పెట్టుకుని ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాక మా అందరి కూడా 31 మంది ఎంపీలకి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నటువంటి మా శ్రేయోభిలాషి, ఆయన గుండెనని రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు మేము ముందుకు రాగలుగుతున్నాం. అది జగనన్న ఆశీస్సులు, ఆయన ఇచ్చినటువంటి అవకాశం అయినా కూడా దానికి నాకు ప్రధాన కారకుడు, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజకీయ భిక్ష పెట్టింది విజయసాయి రెడ్డి గారు. వారు ఈ కావలి నియోజకవర్గాన్ని ఎక్కువగా బాధ్యతలు తీసుకొని, ఎందువల్లంటే దానికి మా అందరి స్వార్థం కూడా ఉంది. కావలి నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వస్తే మన కొత్తగా ఎల్లో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి పెద్దలు, పెద్ద మనిషి, అంతకంటే నాకు ఎక్కడ చూసినా కూడా మంచి అభ్యర్థి నెల్లూరు పార్లమెంట్కి కనపడటంలే. ఆయన్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో విజయసాయి రెడ్డి గారు మన నాయకులు బాధ్యత తీసుకొని ఈరోజు మన ముందుకొచ్చి ఆయన తరఫున, మన సోదరుడు ప్రతాప్ రెడ్డి గారి తరఫున ఈ సాధికార యాత్ర కంటే కూడా రేపు రాబోయే ఎన్నికలకి ఇది ఒక ట్రైల్ మాదిరిగా జరుగుతుంది. దానికి ఈరోజు కావలి నియోజకవర్గమే కాకుండా జిల్లా నలుమూల నుంచి వచ్చి వీళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి మమ్మల్ని కూడా మంచిగా పలకరించిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశంలోనే సామాజిక న్యాయానికి, ఒక సంక్షేమానికి ఒక రోల్ మోడల్గా ఎవరన్నా ఉన్నారు అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో ఇంతవరకు అది కరోనా రాని, అది ప్రళయం రాని, కానీ పేదవాడు కడుపు నింపాలి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ యొక్క సంక్షేమంతో పాటు వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా పైకి రావాలని చెప్పి తను ఒక మహాయజ్ఞం మాదిరిగా పోని ఈరోజు మనం అందరం కూడా గౌరవం ఆపాదించినటువంటి గొప్ప నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు అదే, అందువలనే ఆ ధైర్యంతోనే ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ పోయినా సామాజిక సాధికార యాత్ర ద్వారా ప్రజలు జేజీలు పడుతున్నారు జననాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన బొమ్మ పెట్టుకునేందాక మా సోదరుడు కర్నూలు ఎంపీ గారు, ఆఫీస్ గారి గారు చెప్పినట్టుగా జగనన్న ఫోటో పెట్టుకుంటేనే ఇంత బ్రహ్మాండంగా ఈ సామాజిక సాధయాత్ర జరుగుతుంది. సాధికార యాత్ర జరిగితే అదే జగనన్న వస్తే ఇంకా ఎలా ఉంటుంది అనేది అందరికీ ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. కాబట్టి ఈరోజు నేనున్నాను, ఇంతవరకు 76 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఎనుకబడిన తరగతిలో వాడికి కూడా ఎగువ సభలో అంటే రాజ్యసభలో ఎంపీలుగా పోయేటువంటి అవకాశం, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకునేటువంటి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడుకి లేదు. నాకు 3 సార్లు ఇస్తానని 3 పంగనామాలు పెట్టాడు, మీ అందరూ కూడా తెలుసు. కానీ నేను అడగకుండానే మా శ్రేయోభిలాషి మిత్రుడు విజయసాయిరెడ్డి గారు బిఎంఆర్ని తీసుకుంటే ఎదుగుపడిన తర్వాత వారు మన పార్టీకి ఇంకా కూడా ఎక్కువగా దగ్గర అవుతారని చెప్పి చెప్పిన వెంటనే నన్ను పిలిపించుకొని ఇమీడియట్గా రాజ్యసభకి అవకాశం ఇచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు. నాతో పాటే 8 మంది మొత్తం రాజ్యసభలో ఎంపీలు ఉంటే 4 బీసీలకు ఇచ్చినటువంటి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, ఈరోజు
25 మంది మంత్రులు ముఖ్యమంత్రితో కలిపి, అటువంటి 25 మంది క్యాబినెట్ లో 17 మంది SCST మైనారిటీ BCలకి ఈ భారత దేశ చరిత్ర 70% పైబడి ఎక్కడ ఎవరు సాహసించి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఒక అసెంబ్లీ స్పీకర్ ఈరోజు తమ్మినేని సీతారాం వెనుకబడిన తర్వాత వారికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా MLC కౌన్సిల్కి సంబంధించినటువంటి కౌన్సిల్ చైర్మన్ ఈరోజు ఎస్సీ పునానికి చెందినటువంటి మోసన్ రాజు గారు, అదేవిధంగా ఒక మైనారిటీ సోదరి రజియా ఖానా గారికి డిప్యూటీ చైర్మన్గా ఇవ్వడమే కాకుండా మైనారిటీకి ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి విషయం కూడా మన ఆఫీస్ ఖాన్ గారు చెప్పారు. ఈరోజు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎలక్షన్ ఇంకా 2 నెలలుండగా 1000 రూపాయలు ఉండే పెన్షన్ 2000 ఇస్తానని చెప్పి, పసుపు కుంకుమ పెడతానని చెప్పి రకరకాల మాయ మాటలు చెప్పడమే కాకుండా ముస్లిం మైనారిటీకి 2 నెలల ముందు మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. అదేవిధంగా ఒక ఎస్టీకి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. కానీ జగన్ ఈరోజు 43 మంది ఎమ్మెల్సీలు 28 మంది ఎమ్మెల్సీలకి ఎస్సీ మైనారిటీలకి 4 సంవత్సరాల లోపలనే ఆయన 40 సంవత్సరాలు చేయలేనటువంటి చేసినటువంటి ఘనత మనం గొప్పగా చెప్పుకోవాలి. అందువల్లే ఈరోజు ఈ సామాజిక సాధికార యాత్ర ఎంత దిగ్గజంగా కొనసాగుతుందో తెలియజేసుకుంటా ఉన్నాను. మనకు మా బీసీలకు సంబంధించినటువంటి మనకి అవకాశం ఇచ్చారంటే ఊరికే హోదా కాదు. మీరందరూ కూడా ఢిల్లీలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విజయసాయి రెడ్డి గారికి డైరెక్షన్ ఇచ్చి బీసీలకి చట్టసభల్లో, అది శాసనసభల్లో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఆయన ద్వారా విజయసాయి రెడ్డి గారి ద్వారా ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టి 3 సంవత్సరాల క్రితం అది చట్టం ఏ విధంగా ఈరోజు పోరాడడానికి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు పెడతా ఉన్నారు. అదేవిధంగా